ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి బాక్సైట్ తవ్వకాలు అనేది ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేంద్రంలో బీజేపీ కానివ్వండి, రాష్ట్రంలో తెలుగుదేశం కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు నిర్వహించారు, బాక్సైట్ తవ్వకాలని వ్యతిరేకించారు. ఈరోజు వీళ్ళు అధికారంలోకి రాగానే పరిస్థితుల్లో ఏం మార్పు వచ్చిందని చెప్పని ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాలు బాక్సైడ్ తవ్వకాలకి అనుమతులు ఇవ్వడానికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్ యొక్క సంస్థల్లో పెట్టుబడి పెట్టారని వాళ్ళకి అనుకూలంగా ఈ జిల్లాలోని జర్రెల బ్లాక్లోని బాక్సైడ్ మైనింగ్కి సంబంధించి కేటాయింపులు చేయడంతో దానికి ప్రతిఫలంగా ఈ పెట్టుబడులు పెట్టారనేటటువంటి ఆరోపణతో విచారణ సిబిఐ చేస్తూ ఉంది. మళ్ళీ అదే సంస్థకి ఈరోజుని అనుమతులు ఇవ్వడానికి అటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సమర్థించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పర్వాలేదు, ఈ దేశ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల యొక్క సంపదని అమ్ముకొని అధికారంలో మేము కొనసాగడానికి ఇది దోచుకోవడానికి ఎవరైనా పర్వాలేదు అనేటటువంటి పద్ధతుల్లోనే ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకి ఎటువంటి విలువ లేనటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు బాక్సైట్ తవ్వకాల అనుమతులు అది ఏ పద్ధతుల్లో ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ముందు నుంచి సిపిఐగా మేము బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ జిల్లాలోని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన పోరాటాన్ని మేము కొనసాగిస్తాం.